అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జనవరి జీతాలు పెన్షన్లకి సంబంధించి తాజా సమాచారం. పే స్లిప్స్ అయితే వచ్చేసాయండి, మార్పులు అయితే గమనించండి. సో చాలామంది ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ అయితే హెబ్సైట్ యాప్లో డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి. సో ప్రతి ఒక్కరు మీ యొక్క శాలరీస్కి సంబంధించి పే స్లిప్స్, పెన్షన్ సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని మార్పులు ఏమైనా ఉంటే గమనించండి. సో ప్రతి నెల కూడా డీడీఓలు 18వ తేదీ నుంచి 25వ తేదీ లోపు బిల్లులు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లు అన్నీ కూడా డీడీఓలు సబ్మిట్ చేయడం జరిగింది. సో మెయిన్ విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి. సో ప్రతి ఒక్కరు మీ యొక్క బిల్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి. ఈ నెల జీతాలు చాలా వేగంగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నెల జీతాలతో పాటుగా మనకి పాత డిఏ బకాయిలు ఏమన్నా క్లియర్ చేస్తారని ఆతృతగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే పే స్లిప్స్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎటువంటి మార్పులు చేర్పులు అయితే రాలేదండి. సో మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా కట్ అయ్యా లేదా పెన్షనర్లు కూడా గమనించండి. సో పెన్షనర్లు అందరూ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడానికి జనవరి 31వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పెన్షనరు మీ యొక్క లైఫ్ సర్టిఫికెట్ని అయితే సమర్పించండి. సో తద్వారా మీ యొక్క పెన్షన్లు ఆలస్యం కాకుండా ఉంటాయి. సో అలాగే ఈ నెల డిఏడిఆర్కి సంబంధించి సెప్టెంబర్ డిసెంబర్లో జమ చేస్తామని 2 విడతలుగా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే 2 విడతలుగా కూడా ఈ డిఏడిఆర్ బకాయిలు 2022 జనవరి జూలైకి సంబంధించినటువంటి బకాయిలు జమ కాలేదు. సో ఈ 2 డిఏ బకాయిలకి సంబంధించి 33 నెలల పెండింగ్లు ఉన్నాయండి. ఈ 33 నెలల ఎరియర్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తొందరగా జమ కావాలని అడుగుతున్నారు. సో కాబట్టి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. సో మనకి రేపటి నుంచి యూటీఎఫ్ అయితే ధర్నా కూడా చేస్తుందండి. సో పెండింగ్ బకాయిలు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇదండి ఇవాళ ఎంప్లాయ్ సమాచారం, తాజా అప్డేట్స్. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.